దిక్కు దేశాలేక ఒంటరిగా అరణ్యంలో పడి ఉన్నటువంటి యాకోబును దేవుడు చూశాడండి. చూడమే కాదండి, యాకోబో నేను నీకు తోడుగా ఉంటాను, నాకు ఎవ్వరూ తోడు లేరు, నాకెవ్వరి అండా లేదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను, చేసిన పాపం పండిపోయింది, నా బ్రతుకేమో ఇలా బజార్ను పడిపోయింది అని దిగులు పడుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడండి. దర్శనములో వచ్చి అంటున్నాడు, యాకోబో యాకోబో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడికి నేను వస్తాను, నేను రావటమే కాదు నేను దీవిస్తాను, నువ్వు ఇప్పుడు ఉన్న స్థలం అంతటినీ కూడా నేను నీ తండ్రికి వాగ్దానం ఇచ్చినట్టుగా ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు యాకోబు నేను నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టను. ఒక మోసగాడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పట్టించుకుంటాను, నేను నీకు భవిష్యత్తునిస్తాను. ఒక మోసగాడితో, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అండి, ఒక మోసగాడిని చూసి, ఒక దొంగను చూసి, ఒక దౌర్భాగ్యుడిని చూసి నిన్ను పట్టించుకుంటానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తానయ్యా, నేను నీకు తోడుగా ఉంటానయ్యా అని చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కరు మాత్రం ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు.